పికిల్ మార్ట్ సరికొత్త ఫ్రాంచైజీ అవకాశం. మీ ప్రాంతంలో ఫ్రాంచైజీ కోసం స్క్రీన్ మీద నంబర్ని సంప్రదించండి. కోలీవుడ్ బుల్లితెర నటి మహాలక్ష్మి, నిర్మాత రవీంద్ర చంద్రశేఖర్ల పెళ్లి జరిగి సుమారు 2 సంవత్సరాలు అవుతోంది. అయితే పెళ్ళైనప్పటి నుంచి ఈ జంటపై ట్రోలింగ్ స్టార్ట్ అయింది. విపరీతంగా కామెంట్లు విమర్శలు వచ్చాయి. దీనికి కారణం ఏమిటంటే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, మహాలక్ష్మి చూడడానికి నాజుకుగా ఎంతో అందంగా ఉంటుంది. అదే సమయంలో ఆమె భర్త రవీంద్ర మాత్రం చాలా లావుగా భారీ కాయంతో ఉంటారు. అలాంటిది వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకోవడం చాలామందికి షాక్కి గురి చేసింది. దీనికి తోడు ఇద్దరికీ ఇది 2వ వివాహం కావడంతో పెళ్ళైన మరుసటి క్షణం నుంచే ఈ జంటపై ట్రోలింగ్ స్టార్ట్ అయింది. ఆస్తి డబ్బు కోసమే మహాలక్ష్మి రవీందర్ను వివాహం చేసుకుందంటూ కొందరు నెటిజన్లు తీవ్ర విమర్శలు ఆరోపణలు చేశారు. ఇక రవీందర్ శరీర ఆకృతిపై నెగిటివ్ పోస్టులు కూడా పెట్టారు. ఆ మధ్యన మహాలక్ష్మి రవీందర్ ఇద్దరు విడిపోతున్నారని, విడాకులు తీసుకుంటున్నట్టు ప్రచారమూ సాగింది. అయితే ఎప్పటికప్పుడు తమ అన్యోన్య దాంపత్యాన్ని చాటుకుంటున్నారు ఈ లవ్లీ కపుల్. సోషల్ మీడియా తమ రొమాంటిక్ ఫొటోస్ను షేర్ చేసుకుంటూ ట్రోలర్స్కి గట్టిగా బుద్ధి చెబుతున్నారు. తాజాగా రవీందర్ పుట్టినరోజుని పురస్కరించుకొని తన భర్తకు మర్చిపోలేని బహుమతినిచ్చింది మహాలక్ష్మి. ఆ స్పెషల్ గిఫ్ట్ ఏంటంటే 6 అడుగులు ఎత్తున్న రవీంద్ర ఫోటోని చక్కగా పెయింటింగ్తో తీర్చిదిద్ది తన భర్తకు కానుకగా ఇచ్చిందామె. లైఫ్లో నాకు మళ్ళీ ధైర్యం నూరిపోసిన మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరే నా బలం, అందుకు నేను ఎప్పటికీ కృతజ్ఞతలాలని. నేను ఎప్పటికీ మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాను. లవ్ యూ ఫర్ ఎవర్ అంటూ తన భర్తపై ప్రేమను కురిపించింది మహాలక్ష్మి. ప్రస్తుతం ఈ దంపతులకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. లవ్లీ కపుల్ అన్యోన్య దాంపత్య బంధం అంటూ నెటిజన్లు మహాలక్ష్మి దంపతులపై ప్రశంసలు కూడా కురిపిస్తూ ఉన్నారు. కోలీవుడ్ బుల్లితెర నటి మహాలక్ష్మి, నిర్మాత రవీంద్ర చంద్రశేఖర్ల పెళ్లి జరిగి సుమారు 2 సంవత్సరాలు అవుతోంది. అయితే పెళ్ళైనప్పటి నుంచి ఈ జంటపై ట్రోలింగ్ స్టార్ట్ అయింది. విపరీతంగా కామెంట్లు విమర్శలు వచ్చాయి. దీనికి కారణం ఏమిటంటే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, మహాలక్ష్మి చూడడానికి నాజుకుగా ఎంతో అందంగా ఉంటుంది. అదే సమయంలో ఆమె భర్త రవీందర్ మాత్రం చాలా లావుగా భారీ కాయంతో ఉంటారు. అలాంటిది వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకోవడం చాలామందికి షాక్కి గురి చేసింది. దీనికి తోడు ఇద్దరికీ ఇది 2వ వివాహం కావడంతో పెళ్ళైన మరుసటి క్షణం నుంచే ఈ జంటపై ట్రోలింగ్ స్టార్ట్ అయింది. ఆస్తి డబ్బు కోసమే మహాలక్ష్మి రవీందర్ను వివాహం చేసుకుందంటూ కొందరు నెటిజన్లు తీవ్ర విమర్శలు ఆరోపణలు చేశారు. ఇక రవీందర్ శరీర ఆకృతిపై నెగిటివ్ పోస్టులు కూడా పెట్టారు. ఆ మధ్యన మహాలక్ష్మి రవీందర్ ఇద్దరు విడిపోతున్నారని, విడాకులు తీసుకుంటున్నట్టు ప్రచారమూ సాగింది. అయితే ఎప్పటికప్పుడు తమ అన్యోన్య దాంపత్యాన్ని చాటుకుంటున్నారు ఈ లవ్లీ కపుల్. సోషల్ మీడియా తమ రొమాంటిక్ ఫొటోస్ను షేర్ చేసుకుంటూ ట్రోలర్స్కి గట్టిగా బుద్ధి చెబుతున్నారు. తాజాగా రవీందర్ పుట్టినరోజుని పురస్కరించుకొని తన భర్తకు మర్చిపోలేని బహుమతినిచ్చింది మహాలక్ష్మి. ఆ స్పెషల్ గిఫ్ట్ ఏంటంటే 6 అడుగులు ఎత్తున్న రవీంద్ర ఫోటోని చక్కగా పెయింటింగ్తో తీర్చిదిద్ది తన భర్తకు కానుకగా ఇచ్చిందామె. లైఫ్లో నాకు మళ్ళీ ధైర్యం నూరిపోసిన మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరే నా బలం, అందుకు నేను ఎప్పటికీ కృతజ్ఞతలాలని. నేను ఎప్పటికీ మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాను. లవ్ యూ ఫర్ ఎవర్ అంటూ తన భర్తపై ప్రేమను కురిపించింది మహాలక్ష్మి. ప్రస్తుతం ఈ దంపతులకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. లవ్లీ కపుల్ అన్యోన్య దాంపత్య బంధం అంటూ నెటిజన్లు మహాలక్ష్మి దంపతులపై ప్రశంసలు కూడా కురిపిస్తూ ఉన్నారు.